حلو. గుండె నిండా బరువెక్కిన హృదయంతో నిండు నూరేళ్ళు బతకాల్సినటువంటి వాడు తెలంగాణ మట్టి పరిమళాలను ప్రజల గుండెల్లో స్థిరంగా ఉంచినటువంటి వాడు 30 ఏళ్ళకే 39 ఏళ్ళకే 100 ఏళ్ళ చరిత్ర సంపాదించుకున్న సాయి చందు 39 సంవత్సరాలకే 100 ఏళ్ళ చరిత్రను సంపాదించుకున్నటువంటి వీరుడా చాలా మంది పుడతారు చనిపోతారు చరిత్రలో నీకంటే ఒక పేరు నిలబడ్డది ఒక పేజీ నిలబడ్డది మహానుభావుడా చాలా మంది పుడతారు చనిపోతారు గాని నీ చరిత్ర ఏంది తెలంగాణ నలుమూలన కాదు తెలుగు ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరి వాళ్ళ ఎవరి నోట విన్నా సాయి చందు సాయి చందు సాయి చందు సాయి చందు అనేటువంటి మాట పాలమూరు మట్టి బిడ్డల పాటగాడిగా మొదలైన తన జీవితం ఎస్ బరాబరి తెలంగాణ గవర్నమెంట్ లో ఒక నాయకుడి హోదాను సాధించే వరకు పట్టువదలని విక్రమార్కులా నడిచినటువంటి చరిత్ర కాలి గజ్జతో గోసి గొంగడితో సంకన డప్పుతో మొదలైన తన జీవితం సెక్యూరిటీ గార్డ్ గన్మెన్లను పెట్టుకొని నడిచేటువంటి తన జీవితం వరకు పాలమూరు మట్టి బిడ్డల పాటగాడి నుండి మొదలై ఎస్ తన జీవిత కోరిక చట్టసభల్లో కూడా అడుగుపెట్టే అవకాశాన్ని సంపాదించాలనేటువంటి ఒక లక్ష్యం ఉన్నటువంటి మహానుభావుడు వేదిక ఏదైనా జెండా ఏదైనా ఒకే జెండా అనగారిన కులాలు పేద వర్గాలు అనగారిన కులాలు పేద వర్గాలు కూడా అధికారంలోకి వచ్చేటువంటి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనేటువంటి తన సంకల్పం గొప్పది నిండు మనసుతో నీ పాదాలకు వందనాలు తెలియజేస్తా ఉన్నా సాయి చందు అట్లాంటి సాయి చందు కాలం కాలంకి ఏమొచ్చిందో ఏమైందో గాని ఉండు పైలం ఉండు అమ్మ మాయమ్మ అని కోట్లాది మంది గొంతై వినిపించిన నా పైలం సంతోష జాడలేదు తెలంగాణ ప్రజల కన్నీళ్లను కష్టాలను పాట పాడిన నా నిసారు గొంతాగిపోయింది భోనగిరి గడ్డ మీద బెల్లి లలితక్క తర్వాత వారసత్వాన్ని పుడిగిపుచ్చుకొని వచ్చినటువంటి జంగు ప్రహ్లాద్ గొంతాగిపోయింది అన్న అమరుడు రావణ రామ నరసయ్య అని ఆకాశాన్ని ఎత్తి పాడిన అరుణోదయ రామరావణ గొంతాగిపోయింది ఇట్లా ఒక్కొక్క గాయకుడి నాయకుడి చరిత్రను మనం వెలికితీస్తే ఇవాళ మన కండ్ల ముందు లేకుండా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు కానీ వారి పాట మాత్రం మన చెవుల్లో మారు మోగుతూనే ఉన్నది 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 తెలంగాణ బతుకు చిత్రంలో సాయి చందు అనేటువంటి ఒక పేజీ ఎప్పటికీ స్వర్ణక్షరాలతో లెక్కించబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అట్లాంటి ఆయన త్యాగానికి ఆయన గానానికి మరో రూపాన్నిచ్చి ఒక అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా చప్పట్లతో నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ సాయి చందు అనేటువంటి కుటుంబాన్ని వెలివాడల పుట్టినటువంటి ఈ పాటను గుండెల కత్తుకొని గాయకుడు నుండి నాయకుడి వరకు ఇవాళ మొదలై రేపు భవిష్యత్ ఇంకేం జరుగునో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని కలగంటున్న క్రమంలోనే ఆ గుండె ఆగిపోయింది ఆ గుండె ఆగిపోయింది ఆ గుండె ఆగిపోయింది మాయమైపోయినవా మాయమైపోయినవా సాయి చందు గాయమై మిగిలినవా మాయమైపోయినవా సాయి చందు గేయమై మిగిలినవా మమ్మిడిసి ఎల్లినవా సాయి చందు నిన్నెట్ల మరుదుమురో పాలమూరుల పుట్టి పాటగాడిగా పెరిగి ఉస్మానియా యుద్ధ రంగాన్ని నడిపినవు మాయమైపోయినవా సాయి చందు గేయమై మిగిలినవా మాయమైపోయినవా సాయి చందు గేయమై మిగిలినవా మాయమైపోయినవా మమ్మిడిసి వెళ్ళినవా
మాటడిగిరి మమ్మిడిసి ఎల్లినవా పాట ఉంది సాయి చందు కుటుంబం ఉంది సాయి చందు బిడ్డలు ఉన్నారు వాళ్ళందర్ని మీ బిడ్డల్లాగా దీవించి నిండు మనసుతో దీవించి సాయి చందు యొక్క ఆశయాలను నెరవేర్చేటువంటి ప్రయత్నంలో మనందరం కూడా కలిసి పని చేయాలని చెప్పి నా మిత్రుడు ఉద్యమ సహచరుడు ఈ తరం యోడు అవునన్న కాదన్న ఈ తరం ప్రజా వాగ్గేయ కారుడు సాయి చందుకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ ఈ ఉన్నటువంటి వందలాది మంది కవులు కళాకారులు మిట్టపల్లి సురేందరన్న గారి నాయకత్వంలో ఈ వందలాది మంది కవులు కళాకారుల మధ్యన మరొకసారి నిండు మనసుతో గట్టిగా చప్పట్లతో జోహార్ సాయి చంద్ జోహార్ జోహార్.